ఇప్పుడు అది చంద్రబాబు నాయుడు పార్టీ ఒక గాలి పార్టీ చంద్రబాబు నాయుడు అనేవాడు వాడి పేరే గాలినాయుడు చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ వారికి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని తీసుకున్న తర్వాత ఏ స్థాయిలో ఉన్న పార్టీని ఈరోజు ఏ స్థాయికి తీసుకొచ్చాడు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు తెలంగాణలో గ్రేటర్ ఎన్నికలు జరిగితే హైదరాబాద్ సిటీ నేనే నిర్మించా హైదరాబాదును ప్రపంచ పాఠంలో నేనే పెట్టా హైటెక్ సిటీ నేనే నిర్మించా సైబరాబాద్ సిటీ నేనే నిర్మించా ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నేనే కట్టా రింగ్ రోడ్డు నేనే వేసా హైదరాబాదులో నా మార్కు ఉంది నేను చేసినంత హైదరాబాద్కి ఎవరో చేయలేదు హైదరాబాదు నా మానస పుత్రిక అని చెప్పి సొల్లు కృషి సొల్లు నాయుడు ఈరోజు నూట ఆరు చోట్ల పోటీ పెడితే ఎక్కడ డిపాజిట్ లేకుండా కనీసం వన్ పర్సెంట్ ఓటింగ్ కూడా రాకుండా పోటీ పెట్టిన అభ్యర్థుల తరఫున కనీసం ఎక్కడ బాబు కొడుకులు ఇద్దరు ఎన్నికలు ప్రచారానికి వెళ్ళకుండా కరోనా ఉంది వస్తే స్వస్థం అని చెప్పి భయపడి ఇంట్లో కూర్చొని ట్విట్టర్లో పెడతాడండి ఎవడన్నా అది ఒక గాలి పార్టీ ఒక గాలి నాయకుడు చంద్రబాబు నాయుడు శాంతం గాలి వదిలేసే అభ్యర్థుల్ని వీళ్ళు ఎలక్షన్లో మాతో ఫైట్ చేస్తారా డిపాజిట్ లేనటువంటి పార్టీకి ఒక జాతీయ అధ్యక్షుడా నీకు ముందు సిగ్గుసేర ఉంటే నువ్వు రాజీనామా చేయి అది ఒక ఫేక్ పార్టీ జాతీయ పార్టీ నాది నువ్వే ఒక ఫేక్ అధ్యక్షుడివి నీ తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ కాదు ఆ పార్టీకి నువ్వు జాతీయ అధ్యక్షుడు కాదు దమ్ము అంటే ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్దాం నీ పార్టీ జాతీయ పార్టీ అని కనుక ఎన్నికల కమిషన్ చెప్తే నేను రాజీనామా చేసి మంత్రిగా పోతా లేకపోతే నీకు సిగ్గు ఉంటే నువ్వు గాలి పార్టీకి ఒక గాలి ఫేకు నాయకుడు కాబట్టి నువ్వు రాజీనామా చేసిపోతావా నీకు సిగ్గు చేరం లేదు ఇక్కడ ఒక దొంగనే కార్మికుల డబ్బు దోసుకున్నటువంటి ఒక దొంగనే అచ్చున్నాయుడిని పార్టీ అధ్యక్షుడిగా పెట్టాడు ఈ పార్టీ అధ్యక్షుడిగా పెట్టి ఈయన చెప్తాడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు భయపడుతున్నాడంట నీకు మళ్ళీ హాస్పిటల్లో పుడుకున్నాడా జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైల్లో ఉన్నాడు సోనియా గాంధీని వ్యతిరేకించి బయటకు వచ్చి పార్టీ పెట్టుకుని పోటీ చేశాడు నీకు పార్టీ లాగా నీ మా నీ నాయకుడు పార్టీ లాగా కన్నాలేసి కొట్టుకొచ్చిన పార్టీ కాదు పార్లమెంటుకు పోటీ చేసి డిపాజిట్ లేకుండా ఓడిచ్చాడు రెండు పార్టీలని నెల్లూరులో అసెంబ్లీ పార్లమెంటుకు పోటీ చేసి డిపాజిట్ లేకుండా ఓడిచ్చాడు అదేవిధంగా పద్దెనిమిది మంది శాసనసభ్యుల్ని రజాయిన్ చేయించి పదిహేను మంది శాసనం గెలిపించారు శాసనసభ్యుల్ని పార్టీ పెట్టి గెలిపించాడు అధికార పార్టీని ప్రతిపక్ష పార్టీలను కాదు పార్టీ పెట్టి అరవై ఏడు మంది శాసనసభ్యులతో ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల ప్రయాణం చేసి పాదయాత్ర చేసి నూట యాభై ఒక్క సీట్లతో శాసనసభ్యుడు అయ్యాడు ముఖ్యమంత్రి అయ్యాడు నూట యాభై ఒక్క మంది మాబోటాలను శాసనసభ్యులుగా గెలిపించినటువంటి వ్యక్తి పంచాయతీ ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి గారు భయపడతాడు ఆ సిగ్గుశే ఉందా ఒక గాలి పార్టీ ఆ గాలి పార్టీకి ఒక గాలి నాయకుడు మీద ఒక ఫేక్ పార్టీ ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలు మాకు ముఖ్యం ఎన్నికలు మాకు ముఖ్యమే కాదు కాబట్టి ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు మార్చిలో జరిగినా ఏప్రిల్లో జరిగినా వేసవ వచ్చినాక చలికాలం తగ్గినాక ఎన్నికలకు వెళ్తాం ఎన్నికలకి వెళ్ళినాక తెలుగుదేశం పార్టీని తుక్కు తుక్కుగా తుంపులు తుంపులుగా ఒక్క సర్పంచ్ కానీ ఒక ఎంపీడీసీ కానీ ఒక జెడ్పీడీసీ కానీ గెలవకుండా ఒక కౌన్సిలర్ కూడా గెలవకుండా హైదరాబాదులో ప్రజలు ఏ తీర్పిచ్చారో అదే తీర్పిచ్చి తెలంగాణలోనే కాదు ఏపీలో కూడా ఇది ఒక ఫేక్ పార్టీ చంద్రబాబు నాయుడు ఒక గాలి నాయుడు ఆడ గాలి పార్టీ అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తానికి సిద్ధంగా ఉన్నారు నోరుంది కదా అని చెప్పి పిచ్చి ఓకటి పోగటం అసెంబ్లీకి వచ్చి డ్రామాలు వేయటం నీ దగ్గర రెండు డబ్బా ఛానల్స్ మూడు డబ్బా మీడియాలు ఛానల్స్ ఉన్నాయని చెప్పి పేపర్లు ఉన్నాయని చెప్పి ఏదోటి డ్రామా వేసి ఫోటోలు వేయించుకొని రాంచుకోవటం మేనేజ్ చేసి ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలనుకుంటున్నాము నీ మొహం బీజేపీ కానీ జనసేన కానీ ఈ దేశంలో ఏ పార్టీ కూడా చూసేటువంటి పరిస్థితి లేదు నీకు మొన్న నలభై శాతం ఓటింగ్ అన్న వచ్చింది ఈసారి ముప్పై శాతం ఓటింగ్ కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చేటువంటి పరిస్థితి లేదు నిన్ను నీ పార్టీని తుక్కుతుక్కుగా ఓడించి ఈ రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు అనేటువంటి గాలి నాయుడిని గాలి పార్టీని ఫేక్ పార్టీని ఈ రాష్ట్ర ప్రజలు కనుమరుగు చేయడానికి సిద్ధంగా ఉన్నారు వేసవ కాలంలో ఎన్నికలు జరిగితే పంచాయతీ ఎన్నికలు జిల్లా పరిషత్ ఎన్నికలు మండల పరిషత్ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు నీకు ధైర్యం ఉంటే ఈ రాష్ట్రంలో నూటికి తొంభై శాతం సీట్లు కనుక గెలవపోతే నేను మంత్రిగా రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటా మీకు దమ్ము దమ్ము అంటే నీకైనా అచ్చున్నాయుడికైనా గాలినాయుడికైనా మీ ఫేక్ పార్టీలు ఎవరికైనా దమ్ము అంటే నా ఛాలెంజ్ని స్వీకరించండి మీరు కనుక గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా మేము తొంభై శాతం సీట్లు కనుక గెలిస్తే నీ గాలి పార్టీని మీ గాలి నాయకులు రాజీనామా చేసి పోతారని చెప్పి నేను అడుగుతున్నాను దమ్ముంటే నాయుడైనా చంద్రబాబు నాయుడు అయినా కర్జోర్ నాయుడైనా కిస్మిస్ నాయుడైనా సరే నా సవాల్ని స్వీకరించమని చెప్పి కోరుతున్నా